నమస్కారం జేఎం జెన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తనుజ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు జిల్లాలో హెల్త్ సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసిన జిల్లా కలెక్టర్ ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో హెల్త్ సిటీ ఏర్పాటుకు భూముల పరిశీలన నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు పటిష్ట చర్యలు నగరపాలక సంస్థ కమిషనర్ తో కలిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన మేయర్ గంగాడ సుజాత పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసన బీజేపీ ప్రభుత్వం పేదలపై పెనుభారం మోపుతోందని వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఒంగోలులో నకిలీ నేయను తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు నాగేంద్ర నగర్లోని అశోక్ అనే యువకుడు ఒక బిల్డింగ్ ను అద్దెకి తీసుకొని శివగాయత్రి మిల్క్ అండ్ డైరీ పేరుతో ఫామ్ ఆయిల్ లో కల్తీ నేయిని తయారు చేస్తున్నాడు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా గుట్టచప్పుడు కాకుండా కల్తీ నేయిని విక్రయిస్తున్నాడు ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు శివగాయత్రి మిల్క్ అండ్ డైరీపై దాడులు నిర్వహించారు ఈ దాడులలో 10 వేల కేజీల పామ్ ఆయిల్ డబ్బాలు నకిలీ నెయ్యి ప్యాకెట్లతో పాటు నకిలీ నెయ్యి కారం పొడి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలాన్ని ఒంగోలు టౌన్ డీఎస్పీ ప్రసాద్ పరిశీలించారు
రైళ్లు ఏర్పాటుకు కృషి చేస్తామని మేయర్ గంగాడ సుజాత 20వ డివిజన్ లోని భాగ్యనగర్ రైల్వే నివాస స్థలాలు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో ముందు జాగృతల చర్యల్లో భాగంగా కాలువలను పరిశీలించడం జరుగుతుందని ఎక్కడైతే కాలువల నిర్మాణం లేని చోట త్వరగా కాలువల నిర్మాణం ఏర్పాటు చేస్తామన్నారు. నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే నగరంలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరిచేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని మేయర్ గంగాడ సుజాత సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి, విజయలక్ష్మి, కమిషనర్ కె భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ సుందర్రామిరెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వర్లు, ఏఈ సునీల్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇరవయో వార్డులో వారి యొక్క కార్పొరేటర్ వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఇక్కడ మేయర్ గారు అలాగే ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో అందరితో కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి రైల్వేకి సంబంధించినటువంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉండడంతో కొన్ని బేసిక్ అమ్యూనిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయలేదని తెలిసింది. దీనికి సంబంధించి ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి రైల్వే అధికారులతో అందరితో కూడా సంప్రదించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రైల్వే ల్యాండ్ అవడం వలన ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ఇది తప్పకుండా పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. ఒంగోలు డైరీ ఉద్యోగులు మరియు కార్మికులు వారి డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ వద్ద చేస్తున్న నిరసన దీక్షలు 108వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైరీ ఉద్యోగులకు చెల్లించాల్సిన 9 నెలల జీతాలు, 30 నెలల పిఎఫ్ బకాయిలు, విఆర్ఎస్, 2020 ప్యాకేజ్ తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షలో పాల్గొన్న నాయకులు ఎం సుబ్బారావు, జి నారాయణరావు, జూనియర్ అసిస్టెంట్ ఎం శ్రీనివాసరావు, చిలుకూరి రాంబాబు, చుండూరి సుబ్బారావు మరియు తదితరులు పాల్గొన్నారు. చెల్లించాలి 6 నెలల ఎల్ఐసి బకాయిలు వెంటనే చెల్లించాలి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలి, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలి, విఆర్ఎస్ చేత కార్మిక వర్గ ఐక్యత ఒంగోలు ఉద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. నా పేరు ఎంఈ సుబ్బారావు, జూనియర్ అసిస్టెంట్. నేను ఒంగోలు డైరీలో పనిచేశాను. అమలు రావడంలో ఒంగోలు డైరీ మూసేసి అమలు డైరీ వాళ్ళకి అప్పచెప్పారు. మేము ఎంప్లాయీస్గా మాకు రావాల్సిన బకాయిల కోసం మేము 109 రోజుల నుంచి దీక్షలు చేపట్టాము. ఈ నేపథ్యంలో మాకు కొంతమందికి ఆల్రెడీ ప్యాకేజీ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కొంతమందికి బ్యాంకులో కూడా అకౌంట్లో పడ్డాయి. మిగతా వాళ్ళకి వేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. కానీ మాకు రావాల్సిన జీతాలు కానీ ఎల్ఐసి కానీ ఈపీఎఫ్ కానీ ఇంతవరకు ఎటువంటి వాటి గురించి స్పందన కానీ పద్ధతి కానీ ఏమీ ఈ దీక్షలో పాల్గొని మాకు రావాల్సిన బకాయిల కోసం 109 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా కూడా ఎవరు పట్టి పట్టినట్టుగా ఉండటం జరుగుతుంది. అవును, మా ఇంటి దయ నుంచి
त्वर में रावास जीता एलआईसी रिकवरी यानी पे ईपीएफ अमौंट यानी क्रेडिट सोसईटी निधि यानी अभी इप्चा जान द्वारा मैं मी अंदर को श्रीनिवासराव जूनियर असीस्टेंट तुम जीत पच्चे अदे विधा मुफ ने ईपीएफ बकाईल अदे विधा आर एलआईसी बकाईल अदे विधा पीआरसी डीए इंक्रीमेंट एरियर्स अभी रूपये इवक मम्मी 2020 प्याकेज पेर तो जनवरी 31 मम्मी बैठक पंपर बलवंत सतका पेटी एक्न प्याकेज इस्मनि बलवंत मम्मी बैठक पंप जी अच्छे अंत मुदेपारे डबूल दाका उद्योग चक्ल राशि रोजे उद्योग इदाई अपड़दा उद्योग अरवेदी दुर्भर परस्थित अभविस्ट अच्छे क्रम में पद संवस रिटैर्ड 56 मंद एंप्लायी वालक गैट ड्यूटी यानी कोई बकाईल यानी रावाली वालक रूपये रे पार्ट वाल पद पद मंद चम जी अच्छे वाल कुटा आर्थिक परस्थित बाग इबर्क बिक्कुबिक्कुमंटू वाल कुटा को मंदिर इकड़कोचे डबूल इपड़ाई तो वस्या अदीदे वालू अड़गर जरूरत इप्कना प्रजा प्रतिनिधुकनी कलेक्टर गारी जॉइंट कलेक्टर गारी मन मंत्रिवर्यु इतर का अंदर पदे पदे रिप्रजेशन अनेक पर्याचा अब अभी इधे अदूजुक अभी समस्या साल्व अवे इप्कना समस्या साल्व मैं कुटाल अभी आर्थिक परस्थित बैठ पड़ी मैं को एआईसीसी अध्यक्षरालु सोनिया गांधी कांग्रेस माजी अध्यक्षुलु राहुल गांधी पीसीसी अध्यक्षुलु डाक्टर साके शैलजानंद आदेश मेरे को ప్రకాశం జిల్లా ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని నెల్లూరు బస్ స్టాండ్ సెంటర్లోని భారతీయ పెట్రోలియం బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టారని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల దేశంలోని పేద సాధారణ మధ్యతరగతి ప్రజలు రోజు 3 పూటల కడుపు నింపుకొనేట భారమైందని నిత్యవసర ధరలు దాదాపు అన్ని రెట్టింపు అయ్యాయని కనీసం కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఆదుకోవాల్సింది పోయి నడ్డి విరిచే విధంగా పన్నులు రేట్లు పెంచడం దారుణమని మోడీ నిరంకుశ విధానాల వల్ల ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఇప్పటికైనా ప్రధాని మోడీ మేల్కొని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఇన్‌చార్జ్ పాశం వెంకటేశ్వర్లు రాష్ట్ర నాయకులు ఇద్దండి మల్లికార్జునరావు జిల్లా నాయకులు డి ఆదినారాయణ రెడ్డి సుదర్శి రవి ప్రసన్నరాజు మండల అధ్యక్షులు తెలగలపూడి బాబ్జీ ఉంగరాల శ్రీను జాకోబు షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలన నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలన వర్దిల్ లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ కరోనా టైంలో పేదలను అడ్డు విరుస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 2 నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి बीजेपी प्रभुत्वं प्रधान नरेंद्र मोदी गारु करोना विपत्कर परिस्थितुल्लो रेंडु नेलल नुंचि सुमारु 20 सार्लु पेट्रोल पेंचिनटुवंटि परिस्थिति करोना टाइम लो पेदलकु आदायं लेक पेद सामान्य मध्य तरगति प्रजलंदरू कूडा उद्योगालु कोल्पोयि पनुलु कोल्पोयि आदाय वनरुलु लेक अल्लाडिपोता उंटे केन्द्र नरेंद्र मोदी प्रभुत्म रेजल को पेट्रोल डीजिल मीद सुंका वेसी जीएसटी वेसी मरी पेदल की सामान्य की अंदर की दारुणमें पैस्थ कल पैस्थिंद पेट्रोल डीजिल वाल नित्यावसर वस्तु कहींसम तिटा की कभी कड़प नि तिने पैस्थिंद मरीजु नित्यावसर वस्तु चूस्ते नूने गानी पप्पुलु गानी ग्यास गानी इवन्नी कूडा 100 रूपायलु उंडे 200 अयिनी 300 उंडे 300 अयिनी मरि 50 रूपायलु उंडेदी 150 रूपायलु अयिनी
మరి కూరగాయల ధరలు గాని అన్ని కూడా పెరిగినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల మీద దయ తలచి మరి కరోనా విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు శైలజనాథ్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది। పైగా మోడీ గారి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరగడానికి కారణం ఈ పెట్రోల్ డీజిల్ కి ఈ ట్రాన్స్‌పోర్టేషన్ వల్ల పెరగడం జరిగింది। ఈ కరోనా టైం లో ప్రతి సాధారణ మానవుడి యొక్క నడి విర్చే కార్యక్రమాలు మోడీ చేపట్టడం జరుగుతం వల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఆల్ ఇండియాలో ఉన్న పెట్రోల్ బంకులందరి దగ్గర కూడా నిరసన వ్యక్తం చేస్తూ మోడీ ప్రభుత్వాన్ని ఈ పద్ధతి మార్చుకోమని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం। అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లకు మరియు పేదవారికి ఆహార పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్సీసీ ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ ప్రజేస్తున్న కార్యక్రమాన్ని కొనియాడారు। ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణారెడ్డి మాట్లాడుతూ ఒంగోలులో పేదలకు మరియు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఉచిత ఆహార పంపిణీ చేస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పి రామాంజనేయులు నగర నాయకులు నాగేంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఒంగోలు నగరంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులైనటువంటి లక్ష్మారెడ్డి కుమారి నంద రామాంజనేయులు అట్లాగే నాగేంద్ర అనేటటువంటి వాళ్ళు కరోనాతో బాధింపబడి ఆకలితో అలమటించేటటువంటి పేద ప్రజానీకానికి ఆకలి తీర్చే కార్యక్రమంగా ఈరోజు 100 ఆహార పొట్లాలు అనేటువంటి ఈ కర్నూలు ఫ్లైఓవర్ దగ్గర పేద ప్రజానీకానికి ఆకలి తీర్చడానికి చేయడం అనేటువంటిది వారి యొక్క సేవాభావాన్ని మానవత దృక్పథాన్ని సమాజంలో వారికి ఉన్నటువంటి నిబద్ధతను తెలియజేస్తా ఉంది। వారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। నా పేరు లక్ష్మారెడ్డి, నేను ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుణ్ణి। ఈ కరోనా కష్టకాలంలో పేదవాళ్ళకు నిరుపేదలకు మేము ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాము। అలాగే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి మేము ఫుడ్ అందజేస్తున్నాము। అలాగే మెడిసిన్స్ ఏమైనా బయటికి రాని వ్యక్తులకు హోమ్ డెలివరీ చేస్తున్నాము। అలాగే విద్యార్థులం అందరం కలిసి ఇలాంటి ఎన్నో ఆదర్శాత్మక పనులను సేవకు సంబంధించిన పనులను చేస్తున్నాము। మాకు చాలామంది సహాయం చేస్తున్నారు, ఎకనామికల్గా చాలామంది ఆర్థికంగా మమ్మల్ని తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కుమారి నమ్మకు మేము ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము। ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు గారు అలాగే జిల్లా నాయకులటువంటి నాగేంద్ర గారు ఎంతో మాకు సేవలు అందించారు, వారందరికీ అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు। రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన అధికార బలంతో నగర కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలు ఆస్తి పన్ను జీవో, నీటి పన్ను జీవో, ఆశ్చర్యంగా చెత్త పన్ను మరో జీవో అనే మూడు జీవోలను విడుదల చేసి ప్రజలపై పెనుబారం మోపడాన్ని వ్యతిరేకిస్తున్నామని, జీవో నెంబర్ 196, 197, 198ను వెంటనే రద్దు చేయాలని సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు డిమాండ్ చేశారు। పన్నుభారం మోపుతూ తీసుకువచ్చిన ఈ జీవోలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని అనడం విడ్డూరంగా ఉందని, వాస్తవానికి ఈ జీవోలపై ప్రభుత్వం ఎక్కడా చర్చలు పెట్టినా దాఖలాలు లేవని, ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ప్రజాప్రతినిధుల సహకారంతో ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్నును పెంచడమే కాకుండా చిరు వ్యాపారస్తుల మీద పెనుభారం మోపుతూ ఇది ప్రభుత్వ నిర్ణయమని దోబూచులాడడం హాస్యాస్పద, ప్రజలపై పెనుభారం మోపుతూ విధించిన జీవోలను వెంటనే రద్దు చేయాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేశారు। గత 15 నెలల నుంచి కరోనా
ప్రజల నానా ఇబ్బందులు పడుతుంటే గుట్టు సప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన మందవలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్ని అడ్డం పెట్టుకొని నగరపాలక సంస్థల్లో మున్సిపాలిటీల్లో నగర పంచాయతీల్లో ఆస్తి పన్నును ఒక జీవో నీటి పన్నును ఒక జీవో అన్నిటికన్నా ఆశ్చర్యం చెత్త పన్ను అనే పేరుతో ఇంకో జీవోని మూడు జీవోల్ని విడుదల చేసి ప్రజల మీద ఒక్కసారిగా భారం మోపుతూ ఈ రోజు మరి ప్రజలు తన అభిప్రాయాలు చెప్పొచ్చు అని చెప్పి మరి క్యాంపులు జరుపుతున్నాము బహిరంగ సమావేశాలు జరుపుతున్నాము అని చెప్పి బోట మాటలు చెబుతూ వాస్తవానికి మాత్రం ఆ జీవాలని ప్రజల ముందు చర్చ పెట్టం కానీ లేకపోతే దాని మీద రెసిడెన్షియల్ ఏరియాలో కానీ లేకపోతే కాలనీల్లో కానీ ఎవరిని కూడా అడగకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రజాప్రతినిధులు ఈ పద్ధతిలో ఈ ఆస్తి పన్ను మంచినీటి పన్ను నీటి పన్ను పెంచడమే కాకుండా స్ట్రీట్ వెండర్స్ మీద లేకపోతే చిన్న బడ్డీ కొట్లోళ్ళ మీద భారం మోపుతూ మాకేం పని లేదు అదేదో గవర్నమెంట్ అన్నట్టుగా మరి స్థానికంగా ఉండే కార్పొరేటర్లు కానీ మున్సిపల్ వార్డు మెంబర్లు కానీ లేకపోతే కార్పొరేషన్ మేయర్ గారు కానీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ కానీ నగర పంచాయతీ చైర్మన్ కానీ పట్టి పట్టడం ఉంది. ఈ రోజు పన్నుల భారం పంపడం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా అటు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా నగరపాలక సంస్థ సభ్యులు కూడా మళ్ళా ఆలోచించి ఈ ప్రజల మీద వేసినటువంటి ఈ జీవో నెంబర్ 196, 97, 98 ని రద్దు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు సూచనల మేరకు ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో విస్తర్ల ప్రేమ్ కుమార్, వీరేంద్ర కుమార్, ఉమ్మడి సింగ్, కాళేశ్వరాచార్యులు సహకారంతో ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న మాతృ వాత్సల్య వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు బ్రహ్మానంద శర్మ మాట్లాడుతూ తల్లిని మించిన దైవం లేదని, ఎందుకంటే నవమాసాలు మోసి పెంచి వేలు పట్టుకుని మనల్ని నడిపించి ప్రయోజకులను చేసేది కన్న తల్లిదండ్రులని, అటువంటి వారిని మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులను వీధిపాలు చేస్తే మనం బ్రతికి ఉన్నా లేనట్లే అవుతుందని అన్నారు. దయచేసి వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా చూసుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బ్రహ్మానంద శర్మ, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి పోతులూరి శివబ్రహ్మచార్యులు, నగర కార్యనిర్వహణ అధ్యక్షులు పాలేపు వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, సత్యనారాయణ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అలుగుపల్లి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశరి శంకర్రావు గారు, మా ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారు సోమరాజు గారు, అదేవిధంగా మిగతా కమిటీ వాళ్ళు, లోకల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా బాధపడేటువంటి వాళ్ళకి మనోధైర్యం, ఆహారపరమైనటువంటి యొక్క కొన్ని విషయాలు కనుక చేస్తే వాళ్ళందరూ ధైర్యంగా ఉండి వ్యాధి నిర్మూలించుకునేటువంటి దానికి ప్రధాన ప్రాతిపదిక ఉంటుంది అనేటువంటి సంకల్పం చేత మనం గత 20 రోజుల నుంచి కూడా మనం ఈ అన్న కార్యక్రమాలు, అదేవిధంగా పశుగ్రాస కార్యక్రమాలు మొదలైనటువంటివి చేయటం జరిగింది. ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో మా బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి ఏదో చిరు వస్తువులు మొదలైనవన్నీ కూడా ఇచ్చేసేసేసి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపడానికి మా వంతు కర్తవ్యంగా చేశాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా సడలింపులు వచ్చినాయి కాబట్టి అందరూ కూడా దీన్ని మంచి పరిణామంగా తీసుకుని అందరూ ఆనందంగా ఉండేసేసేసుకొని మంచి భవిష్యత్తుకి మార్గదర్శులుగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ఈ రోజు నుంచి దీన్ని మేము ముగింపుగా చేసుకుంటాం. ఈ నెల చివరి నుంచి కూడా మనకి విద్యార్థులు గత 1.5 సంవత్సర కాలం నుంచి కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి మనోధైర్యము విద్యపరంగా బాగా తగ్గిపోయింది. అటువంటి వాళ్ళకి ఒక మంచి టీచర్స్ ద్వారా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రతి ఒంగోలులో ఉన్నటువంటి 50 డివిజన్లలో కూడా వాళ్ళకు ఒక మానిటరీ సిస్టమ్ క్లాసెస్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి కృతనిశ్చయానికి మా బీసీ సంక్షేమ సంఘం కమిటీ వారందరూ కూడా వచ్చారు. అది రేపు జూలై 2వ తేదీ నుంచి ప్రారంభించాలని తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ కూడా. ఈ విధంగా ఈ 20 రోజులు కూడా ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి ఒక మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, ఇతరులందరికీ కూడా మేము శుభాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతాంజలితోటి సంపూర్ణం చేసుకుంటున్నాం. స్వస్తి. కరోనా మహమ్మారి విలయతాళం చేసిన ఈ తరుణంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారి యొక్క ఆదేశానుసారము ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండారు సోమరాజు గారి యొక్క సూచనల మేరకు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో గత 20 రోజుల నుండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజున వృద్ధ శరణాలయంలో వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు సహకరించినటువంటి వారు ప్రవీణ్ కుమార్ గారు, సింగపూర్ వాస్తవ్యులు, ఆ యొక్క
ప్రవీణ్ కుమార్ యొక్క ఆదేశానుసారం వారి యొక్క కోరిక మేరకు ఈక ఆశ్రమంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగాను ఈక కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గత భవిష్యత్తులో చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఒంగోలు నగరానికి సమీపంలో హెల్త్ సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు స్థానిక ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని పేర్నమిట్ట నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో హెల్త్ సిటీ ఏర్పాటు చేయడానికి భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఒంగోలు మండలంలోని ఎర్రజెర్ల టంగుటూరు మండలంలోని మర్లపాడు గ్రామాలలో పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాలలో ఇంటి పట్టాలు పంపిణీ చేయడానికి భూములు పరిశీలించారు పేర్నమిట్టలోని హెల్త్ సిటీకి ఎర్రజెర్ల పేర్నమిట్ట అవసరమైన భూములను ప్రతిపాదనలు తయారు చేసి పంపవలసిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్ ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్ రెడ్డి ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి ఎస్ఎన్పాడు తహసీల్దార్ చంద్రావతి రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కరోనాతో మరణించిన ఎస్సీల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని మరణించిన వారి వివరాలు పంపాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండి బి నవ్య తెలిపారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు చెప్పారు సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేంద్ర మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ఎండి నవ్య రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీ చేసిన డీఓ లెటర్ను విలేకరులకు చూపించారు కేంద్రం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎస్సీ కుటుంబాలలో సంపాదన పరుడు లేదా సంపాద పరురాలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన తేలికపాటి చెల్లింపు సౌకర్యం కలిగిన రుణాన్ని ఇస్తారన్నారు కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ నెల 20లోపు వార్డు గ్రామ సచివాలయాల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని నాగేంద్ర కోరారు కరోనా మృతుడు లేదా మృతురాలు కుటుంబ ఆదాయం సంవత్సరానికి 3 లక్షల రూపాయలు మించకూడదని నాగేంద్ర తెలిపారు ఎస్సీ కులాల కుటుంబాలలో స్త్రీ పురుషులిద్దరూ సమానమేనని కుటుంబాన్ని పోషించే స్త్రీ పురుషులిద్దరిలో ఏ ఒక్కరు మరణించినా వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అర్హులని తెలిపారు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన సంపాదన పరులు మరణిస్తే ఈ పథకం కింద వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు వస్తాయని నాగేంద్ర తెలిపారు దేశవ్యాప్తంగా ఈ కరోనా మరణాలు సంభవిస్తున్నాయి ఈ కరోనా ఈ కోవిడ్ కాలంలో కరోనా వలన మరణించిన ఎస్సీ కుటుంబాలకు భారతదేశ సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ప్రస్తుత ఎండి బి నవ్య ఐఏఎస్ గారు ఒక నిన్ననే 10వ తారీఖున ఆదేశాలు అన్ని జిల్లా కలెక్టర్లకు జారీ చేశారు ఏమని జారీ చేశారంటే కోవిడ్ వలన ఎవరైనా కానీ కుటుంబ యజమాని ఆడగాని మగ్గాని ఎవరైనా కానీ కుటుంబ యజమాని మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల
మేము సహాయం అందిస్తాము అన్నారు. ఆ సహాయం కూడా 5 లక్షల్లో కొంత భాగం సబ్సిడీ, కొంత భాగం దీర్ఘకాల సాఫ్ట్ లోన్ అని కొత్త పదం ఉపయోగించారు. సాఫ్ట్ లోన్ అంటే ఏందంటే తక్కువ వడ్డీ తోటి ఎక్కువ కాలం వాయిదాలు, తక్కువ వడ్డీ తోటి ఎక్కువ కాలం వాయిదాలు ఇచ్చేదాక బ్యాంక్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఎస్సి కార్పొరేషన్ వారు సబ్సిడీ మరియు లోన్ రూపంలో కలిపి 5 లక్షల రూపాయలు కోవిడ్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తారు. అయితే వీరి కుటుంబ ఆదాయం 3 లక్షల రూపాయల లోపు ఉండాలి. చనిపోయిన వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి 3 లక్షల రూపాయల వరకు ఉండాలి. కాబట్టి మన జిల్లాలో కోవిడ్ వల్ల చనిపోయిన ఎస్సి కుటుంబాల వారు ఎవరైనా సరే వాళ్ళ గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల ద్వారా గానివ్వండి, ఎండివో ఆఫీసర్ ద్వారా గానివ్వండి, ఒక ఫార్మేట్ కూడా ఎస్సి కార్పొరేషన్ అమరావతి వారు అన్ని జిల్లా కలెక్టర్లకి ఎస్సి కార్పొరేషన్లకి పంపించారు. కాబట్టి ఫార్మేట్ని ఈ ఫార్మేట్ని ఎస్సి కార్పొరేషన్ వాళ్ళకి పంపించాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి త్వరగా అర్హులైన వారు, కోవిడ్తో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మేము జిల్లాలో ఉన్న కోవిడ్తో మరణించిన ఎస్సి కుటుంబ బాధితులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సమాజంలో పనిచేసే ఇతర ఆర్గనైజేషన్లు కూడా ఈ విషయాలని ఈ చనిపోయిన వాళ్ళకి తెలియజేసి అప్లై చేయించాలని, ఈ కోవిడ్ చనిపోయిన వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఎంఆర్ ఆఫీస్కి కానీ ఎండో ఆఫీస్కి కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ఎస్సీ కార్పొరేషన్ వారికి అప్లై చేయించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సూచనలు సహకారంతో వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని యువ పారిశ్రామికవేత్త, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు. ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మురళి, ఆర్ఎం వేణుగోపాలరెడ్డి, మాజీ నోడల్ అధికారి రిచర్డ్ మరియు వైద్య సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రిమ్స్లో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలు, సెకండ్ వేవ్ పరిస్థితి, థర్డ్ వేవ్కు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలానే అన్ని తరగతుల ఉద్యోగులు మరియు వైద్య సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో వైద్యులు, ఫిజియోథెరపిస్ట్, నర్సులను, ఇతర శాఖల సిబ్బంది సరిపోయినంత మంది లేరని రాఘవరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే హాస్పిటల్లో వైద్యులతో పాటు అన్ని శాఖల సిబ్బందికి ప్రత్యేకంగా క్యాంటీన్ ఏర్పాటుకు సహకరించాలని, మాస్కులు, గ్లౌజులు సరిపోయినన్ని లేనందున సమకూర్చాలని కోరారు. వీలైనంత త్వరగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో చర్చించి సమకూరుస్తామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం 6 KL లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ సొంత నిధులతో ప్రత్యేకంగా తెప్పించి రిమ్స్కు అందజేసినట్లు, రిమ్స్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, రిమ్స్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని రాఘవరెడ్డి వారికి హామీ ఇచ్చారు. అనంతరం రిమ్స్ వెనుక వైపు ఉన్న నూతనంగా నిర్మిస్తున్న 600 బెడ్లు ఉంచగలిగే ICU, 2వ జర్మన్ భారీ షెడ్ ఏర్పాట్లను పరిశీలించారు. 2వ జర్మన్ భారీ షెడ్లోకి అవసరమైన వసతులతో కూడిన పరికరాల ఏర్పాటుకు సహకరిస్తానని రాఘవరెడ్డి తెలిపారు. I am actually in some ways quite upset that we were not prepared for the second wave. Endukante mana first wave chusi we all got too overconfident. So even including me, I also got overconfident. I didn't think that this requirements would have been there. So we didn't prepare for the second wave, and I don't want to do the same mistake again. That is the reason I want to try to help as much as possible so that you are prepared for the third wave. And at the end of the day, you are all the people who are the frontline workers, and you are the warriors. I believe COVID is a war, and you are the soldiers. We are all just behind. We can only give you the equipment, we can only supply. We are not the frontline people, so we need your help, and you are the people who do everything. At the end of the day, we are only supplying you material for it, and we can only pray that you get the strength to treat the patients. That's the only thing we can do. So if there is any requirement that needs to be done, whether it's from hospital side, whether it's from, you know, other government side, if it's not possible for them to do due to whatever constraints, we are ready to do it with our personal funds. Vartalu muginchaboye mundu mukhyamsalu markasaru. జిల్లాలో హెల్త్ సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసిన జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో హెల్త్ సిటీ ఏర్పాటుకు భూముల పరిశీలన.
నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు పటిష్ట చర్యలు. నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన మేయర్ గంగాడ సుజాత. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసన. బీజేపీ ప్రభుత్వం పేదలపై పెనుభారం మోపుతోందని వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం.